దొరికాడు బక్రా. వీడేంటి మన రగ్గాడు లాగున్నాడు, మన రగ్గాడు వీడేంటి, కొత్త బండి కొన్నాడు, ఎప్పుడు కొన్నాడు, ఏంటి రాణి అడుగుదాం. ఇప్పుడు ఎలాగైనా కొత్త బండి కొన్నాడు అని చెప్పేసి దావత్ తిప్పించుకోవాలి. రారా దగ్గరికి రా చెప్తా. ఆగరా నాకు ఆగరా, ఎప్పుడు అన్నారా కొత్త బైక్ అసలు సూపర్ ఉందిరా బాబు, అదిరిపోయిందిరా సూపర్ ఉంది నీలాగే. ఏంటి ఇది బాగా పొగుడుతుంది. అబ్బా సూపర్ ఉన్నా నా నిజమా? చీ నిజం రా, నీతో నేను అబద్ధం చెప్తానా? అచ్చం పందిరానే ఉన్నావు కానీ దావత్ కోసం తప్పట్లే. నాక్క సరే అక్క మరి ఇంటికి వెళ్దాం. ఏంటి రాగు? ఏంటి కొత్త బండి కొన్నావు, మరి దావత్ ఏం లేదా మాకు? నేను అమ్మ ఇది దావత్ కోసం టెంట్ వేసింది, అటు నుంచి అటు ఎండిపోయినా బాగుందను. ఇప్పుడే పూజ చేసిన అక్క, ఏం దావత్ ఇవ్వకూడదు. అరే దావత్ చెప్పొద్దా, మా దిష్టి మొత్తం నీ బైక్ తగిలిద్దిరా. బా చీ అక్క తనకు. ఏంట్రా నిజమే, మా దిష్టి మొత్తం నీకు తగిలిద్ది, మరి కొత్త బండి కొన్నావు దావత్ ఇవ్వా. సరే నే రేపిస్తా. రేపిచ్చేదేంట్రా పా, ఇప్పుడు వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి రెండు లెగ్ పీసులు, ఫ్రైడ్ రైస్, బిర్యానీ అన్ని తిందాం పారా. చిని అమ్మ ఇన్ని చెప్పిన నీది కడుప చెరువ. హే ఇప్పుడేం లేవక్క, ఉన్న డబ్బుతోనే బండి కొన్నా. వీడేంటి ఇట్టంటాడు, ఒక ముక్క దొరకపోయినా వీడితో ఏదో నిప్పించుకొని తాగుదాం. అరే ముక్కొద్దు లేక చుక్క బోపియరా. ఈరోజు చేది 200, దీనికి ఎక్కడికి బోపిచ్చేది? చీ ఆడపిన్న ఎవరైనా మందు తాగుతురా? చీ ఓరి వద్ద ఏం మాటలు రావి, చుక్క అంటే మందు కాదు, థమ్సప్ ఏదైనా పోపివరా అని. ఓసిని అవ్వా నేను మందు అనుకుని దడుచుకొని తెచ్చా. ఇంకా బండి కొన్నవాళ్ళని మరి మందు తాగాలి, థమ్సప్ ఏదైనా పోపిద్దుపా. సరే పోపిస్తా కానీ ఎవరికి చెప్పకు. సరే నేనేం చెప్తారా, నాకైతే ముందు ఇప్పిద్దుపా నువ్వు. జరగరా ఇరిగిపోద్ది. సర్లే అదేం పండ్రా, ఒక్క మనిషిగా జరిపి ఆగేది ఎందుకు కొనుక్కున్నావు వేస్ట్. ఇంతసేపు పొగిన్నావు దావత్ కావనని, ఇప్పుడేమో థమ్స్ అప్ అని నన్ను జరుగు వెనకెక్కుతా పట్టి అనవద్దా. నువ్వు వచ్చా మారాడు సినిమాలో ఏంటి అన్న అట్టే ఉన్నావులే కానీ ఇంకా పద దావత్ ఇద్దు. అబ్బో ఒక్క ఫర్దిగ్గాడొస్తాడు, వాడికి నేను ఇప్పి నేను వాడి పీపని పీపని తాగొద్దాడు, నువ్వు చెప్పొద్దు. సర్లే నేను ఎందుకు చెప్తారా పద. ఏంటి రగ్గాడేంటి కొత్త బండి కొన్నాడు, ఏంటి బండి మీద దండేసుకొని వస్తాడు? ఈ రగ్గాడు కొత్త బండి కొన్నాడు, విని దావత్ అడగాలి. ఇప్పుడు వెళ్ళి అడుగుదాం. ఎరా రఘు కొత్త బండి కొన్నావా? లేదురా పాత బండి ఉంటది కదా, దానికి పెయింట్ వేసుకొని వచ్చాడు రా. ఏహే లేదక్క, రగ్గాడు దగ్గర ఎప్పుడు చూడలేదు, కొత్త బండే. మరి కొత్త బండి పెట్టుకోండి, కొత్త బండి అయినా ఎవడన్నా అడుగుతారా? అవునక్క కొత్త బండి అన్న అడగకూడదు, దావత్ ఇవ్వాలని అడగాలి. అమ్మో వీడు కూడా ఏంటి దావత్ అంటాడు. అవునరా అడుగు మరి దావత్. అరే పారాపా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తిన్నాం పారాపా. లేదేం లేదురా కీర్త అక్క, అడుగుతేనే నేను ఇవ్వనే. ఏంట్రా నువ్వు నాకు దావత్ ఇవ్వ, ఇప్పుడే కదా థమ్స్ అప్ పంపిస్తా పా అన్నావు. ఏంటక్క థమ్స్ అప్ పంపిస్తాను అన్నాడా, బిర్యానీ కూడా పెట్టిస్తాను అన్నాడా? తెలుసు నీ అమ్మ నువ్వు చెప్పొద్దు అంటే చెప్పిన ఎందుకే. అరే మరి అడిగితే నువ్వు కీర్తక కూడా దావత్ ఇవ్వట్లేదని చెప్పావు గారు, అందుకనే భయం వేసి అడిగారా. బారా నీకు కూడా థమ్స్ అప్ పంపిస్తా. సరే పదా థమ్స్ అప్ పంపిస్తానంట, ఇంకెందుకు లేట్ పా. ఇలాంటి గుంపు గుంపుకు పోతారు కార్తీక్ గారు కీర్తి అందరున్నారుగా. ఏంటి కొత్త బండి కొన్నారు దావత్ అయినా ప్లాన్ చేశారు, అడుగుదాం. ఏమైనా కొత్త బండి కొన్నవారా దావత్ ఏమైనా ప్లాన్ చేశారా నన్ను పిలవలే? ఏహే వీడితో కొనిపెందుకు అన్నారా అన్న థమ్స్ అప్ ఇప్పిస్తా. సరేనప్పా. Let's go.
బిర్యానీలు లెగ్ పీస్ తో కానిస్తాం అనుకున్నా గానీ థమ్స్ అప్ లేస్ ప్యాకెట్ లో కానిస్తున్నారు. ఏదో ఒకటి గాని మరి ఏదో ఒకటి తాగన్నా. అక్కడ కూర్చొని బండితో బాగా ముచ్చట పెడతాడు. పోయి అడుగుదాం. ఏరా ఏంటి కొత్త బైకా? ఎంత అయింది ఏంటి? ఏమో నాన్న, మా నాన్న పంపించిండు. సరే గాని మరి దావత్ ఏం లేదా? చీ ఒక్క అడగన్నా. ఏంట్రా దావత్ అడిగితే చీ ఆ ఒక్కటి అడగొద్దంటాను. ఏంటి ఇయ్యవా దావత్? కొత్త బండి కొన్ను, రెడ్ బైక్ సూపర్ ఉంది, స్పోర్ట్స్ బైక్ ఉన్నట్టుంది. దావత్ ఏం లేదా? మళ్ళీ రాను దావత్ ఇయ్యంది ఒప్పుకోను నేను. ఇప్పుడు అరే వాళ్ళందరికి ఇచ్చిన దావత్ నా ఒక్కడికి ఇయ్యవారా? నాకు కూడా ఏదైనా దావత్ ఇయ్యొచ్చు కారా? పల్లెటోడి వీలే ప్లీజ్ రా, ఒక చుట్టు ఇయ్యరా దావత్. సరే ఒక థమ్స్ అప్ అని ఇప్పి. అరే ఇంకెందుకులే గాని నువ్వు ఎంత చేసినా అది చెప్పేసినా అసలు దావత్ ఇయ్యమంటే ఈయనే ఇయ్యట్లా. సరే ఇంకా నీతో ఎందుకులే, నేను పోతాలే. ఇంకెందుకులే అందరికి ఇచ్చిన ఈ ఆరన్నకి రేపిద్దాం. ఏంట్రా ఏంటి దావత్ ఇస్తావా మరి? సరే అన్న రేపిస్తా. సరే రా మరి రేపొద్దున నీ దగ్గరకు వస్తాలే మరి. ఓకే బాయ్. రేపు రెస్టారెంట్ లో కలుసుకుందాం. మీరే సాక్ష్యం ఫ్రెండ్స్. వాడి ఇప్పిపోతే మీరు కామెంట్.